విజయనగరం జిల్లాలోని పూసపాటి రాజవంశీకల కుటుంబానికి చెందిన వ్యక్తిగా లభించిన అవకాశాన్ని సొమ్ము చేసుకుని వైసీపీ సర్కార్ సాయంతో మాన్సాస్ ట్రస్ట్ సింహాచలం ఆలయ బోర్డు చైర్పర్సన్ అయిన సంచయిత గజపతిరాజుకు హైకోర్టు తీర్పు భారీ షాక్ ఇచ్చింది ఈ తీర్పుతో ఆమె ఈ రెండు ట్రస్ట్ బోర్డుల నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అదే సమయంలో రాజకీయంగానూ ఆమె అడుగులు ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది గతంలో బీజేపీ నేతలు వ్యతిరేకిస్తున్న వైసీపీ సాయంతో రాజకీయంగా అడుగులు వేసిన సంచాయతను ఇప్పుడు ఆదుకోబోతున్నారన్న దానిపై ఊహాగానాలు సాగుతున్నాయి పూసపాటి రాజు వంశీకులు వంశ పారంపర్యంగా ధర్మకర్తలుగా ఉంటూ వస్తున్న మాన్సాస్ ట్రస్ట్తో పాటు సింహాచలం ఆలయాలకు ఛైర్పర్సన్ గా అర్ధరాత్రి జీవోలతో నియమితురాలైన సంచేత గజపతి రాజుకు ఆ సంతోషం ఎంతో కాలం దక్కలేదు పదిహేను నెలల పాటు ఈ రెండు బోర్డుల్లో ఆధిపత్యం సాగించిన సంచాయితకు హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది రాజవంశంలో సాంప్రదాయం ప్రకారం కుటుంబంలో పెద్దలకే ఆ పదవి దక్కుతుందని తేల్చేసింది దీంతో సంచయిత మాజీ కాక తప్పలేదు ఇదంతా ఓ ఎత్త అయితే ఆ పదవుల్లోకి రావడానికి సంచయిత చేసిన రాజకీయాలు ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు హైకోర్టు తీర్పుతో ఒక్కసారిగా మళ్లీ వచ్చాయి హైకోర్టు తీర్పు నేపథ్యంలో మాన్సాస్ సింహాచలం బోర్డు చైర్పర్సన్ల పదవుల నుంచి తప్పుకోనున్న సంచయిత తదుపరి అడుగులు ఎలా ఉండబోతున్నాయన్న ఆసక్తి నెలకొంది తిరిగి ఈ పదవులు సాధించుకునేందుకు ఏపీ ప్రభుత్వంతో కలిసి ఆమె న్యాయ పోరాటానికి దిగుతారా లేక రాజకీయాల్లో తిరిగి యాక్టివ్ అవుతారా అన్నది ఇంకా తేలడం లేదు హైకోర్టు తీర్పు కాపీ చదివిన తరువాత న్యాయ నిపుణులతో సంప్రదించి సంచయిత ఓ నిర్ణయం తీసుకుంటారని మాన్సాస్ వర్గాలు చెబుతున్నాయి అయితే ఎలాగో ప్రస్తుతానికి ఆ పదవుల నుంచి తప్పుకోవడం ఖాయం కావడంతో ఆమె స్థానంలో అశోక్ వెంటనే పగ్గాలు చేపట్టాల్సి ఉంది మాన్సాస్ సింహాచలం బోర్డు చైర్పర్సన్ కాకముందు సంచయిత గజపతిరాజు ఏపీ బీజేపీ నేతగా ఉండేవారు కేంద్రంలోని బీజేపీ పెద్దల్ని అప్పుడప్పుడు కలిసేవారు అడపాదడప పార్టీ సమావేశాలకు హాజరవడం మినహా క్రియాశీలకంగా వ్యవహరించింది లేదు మాన్సాస్ పగ్గాలు చేపట్టాక బీజేపీకి దాదాపుగా దూరమయ్యారు దీంతో బీజేపీ పార్టీలో ఉంటూనే ఈ రెండు పదవులు చేపట్టిన సంచయితపై ఇప్పటికీ పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు గతంలో సంచయిత తీరుపై కేంద్రంలోని పెద్దలకు సైతం ఏపీ బీజేపీ నేతలు ఫిర్యాదులు కూడా చేశారు కానీ బీజేపీ పెద్దలు వీటిపై స్పందించలేదు దీంతో కేంద్రంలోని బీజేపీ పెద్దల సాయంతో తిరిగి పార్టీ రాజకీయాల్లోకి రావాలని ఆమె కోరుకుంటున్నట్లు తెలుస్తోంది మాన్సాస్ సింహాచలం బోర్డుల చైర్పర్సన్గా ఏకకాలంలో నియమితురాలైన సంచేత గజపతిరాజు ఆ తర్వాత సొంత పార్టీ బీజేపీకి దూరంగా ఉంటూ వచ్చారు మరోలా చెప్పాలంటే బీజేపీ నేతలే ఆమెను అనధికారికంగా బహిష్కరించారు దీంతో ఆమె పూర్తిగా వైసీపీ నేతలతోనే టచ్లో ఉంటూ వచ్చారు సీఎం జగన్తో పాటు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి వంటి వారితో నిరంతరం టచ్లో ఉంటూ రాజకీయాలు చేస్తూ వచ్చారు ఇప్పుడున్న పరిస్థితుల్లో అదే ఆమెకు కలిసి వచ్చేలా ఉంది ఒకవేళ హైకోర్టు తీర్పును ప్రభుత్వం సవాల్ చేసినా న్యాయస్థానాలు దీనినే సమర్థిస్తే మాత్రం ఆమెకు రాజకీయంగా వైసీపీ ఇచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి బీజేపీకి రాజీనామా చేసి ఇన్నాళ్లు ఆదుకున్న వైసీపీ గూటికే సంచయిత చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయి